క్రైస్తలా, మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ, యేసయ్య వాగ్దానం వినడానికి ఆయత్తంగా ఉన్నారు కదూ. క్రీస్తులో నా జీవం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా యేసయ్య ఒక ప్రశస్తమైన వాగ్దానం మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు, దాన్ని మనం స్వతంత్రించుకుందాం. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి, యెషయా గ్రంథం 29:19 వచ్చి చదువుకుంటాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యులలో బీదలు ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. హల్లెలూయా. మరలా చదువుతున్న చూడండి, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. దీనులు ఎప్పుడు అధిక సంతోషాన్ని కలిగి ఉంటారు? దీనులు యెహోవా యందు ఆనందిస్తారు, ఆయన పరిశుద్ధత యందు సంతోషిస్తారని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రైస్తలన హల్లెలూయా. దీనులు దరిద్రులు, ప్రపంచానికి అసహ్యులు, వాళ్ళని ఎవరు లక్ష్య పెట్టరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ ఆకాశం ముందు చూస్తున్నటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలంటున్న దేవుడు, ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే, ఎవరైనా దీనులున్నారా? నా మాట విని ఎస్లాడనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు భయపడి తలవొగ్గే వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. దేవునికి కావాల్సింది డబ్బున్న వారు కాదు, దేవునికి కావాల్సింది అందమున్న వారు కాదు, దేవునికి కావాల్సింది ఐశ్వర్యం ఉన్నటువంటి వారు కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు కాదు. ఆయనకు కావాల్సింది దీనులు. ప్రైస్తలన హల్లెలూయా. దీనత్వం ధరించుకున్నటువంటి వారు, దేవుని మాటను నమ్మి విశ్వసించి ఎస్ లార్డ్ అని చెప్పేటువంటి వాళ్ళు ఆయనకు కావాలి. ప్రైస్తలన హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ ఎప్పుడైతే తల వంచే వాళ్ళు ఉంటారో వాళ్ళ దేవుడు ఎంతగానో ఆశ్రయించాలి, ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈ రోజున దీనులకు అధికమైన సంతోషం కలుగుతుంది. తల ఎగరేసేటువంటి వాళ్ళకి, అహంకారులకు భయంకరమైన శోకం మిగులుతుంది. హిట్లర్ మనందరికీ తెలుసు, అతను ఒక అహంకారి, భయంకరమైన అహంకారి. నేను తప్ప దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, నేను ఎవ్వరి మాట వినను, ఎవ్వరి సలహా తీసుకోను, నాకెవరు సలహాదారుల మండలి అవసరం లేదు, నేనే చెప్తాను, నేనే చేయిస్తాను, నేనే సమస్తం నాదే ఆధిపత్యం అని చెప్పేసి అహంకారంగా ఉండేటువంటి వాడు. అతని ముందు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, మాట్లాడడం తెగించారంటే తలకాయ తెగిపడేది అంతే. అంత భయంకరంగా, కర్కోటకంగా, తనకి ఎవరుంటే హాని అనుకుంటాడు, వాళ్ళని చంపేస్తాడు ఇమీడియట్గా. వాళ్ళ నోళ్ళు ఉంటే నాకు హాని కలుగుతుంది అంటే ఇమీడియట్గా వాళ్ళు తల తీసేస్తాడు, వాళ్ళని ఏ విధంగా చంపేస్తాడు, నేనే అని చెప్పేసి. కానీ అతనికి మిగిలింది లాస్ట్లో ఏంటి అంటే భయంకరమైన శోకం. అతని జీవితంలో ఎటు చూసిన సమస్యలు వచ్చి పడ్డాయి, ఎటు చూసిన శత్రు సైన్యాలు వచ్చి పడ్డాయి, చుట్టుముట్టాయి. అప్పటి వరకు ఆధిపత్యం అంతా ఒక్కసారి పాతాళవంత లోతులోకి వెళ్ళిపోయినప్పుడు తనను తాను కాపాడుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రదేవుని బిడ్డ సైన్యాలను చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాక చివరికి తనను తాను కాల్చుకొని చచ్చిపోయి అంటున్నాడు, నా వంటి వాడు పుట్టకుండుంటే బాగుండేది, నా వంటి వాడు పుట్టిన దినం లేకుండా ఉంటే బాగుండేది. నేను పుట్టి ఏం చేశాను? ఎందరినో చంపాను, ఎందరినో గాయపరిచాను, ఎందరికో గాయాలు మిగిల్చాను, ఎందరికో శోకాన్ని మిగిల్చాను. ఎందుకు పుట్టాను ఈ లోకంలో నేను అంటూ ప్రియదేవుని బిడ్డ తన పుట్టుకను తానే భయంకరంగా శపించుకోవడం మొదలుపెట్టాడు. ప్రియదేవుని బిడ్డ అతనికి ఘోరమైన శోకం మిగిలింది. అతను ఎవరి మాట వినేవాడు కాదు, తలగరేసేటువంటి వాడు. అటువంటి వానికి భయంకరమైన శోకమే మిగిలింది. కానీ ప్రియదేవుని బిడ్డ దీనుడై తల వంచినటువంటి యోసేపుకు మిగులు సంతోషము కలిగింది. ప్రైస్తలన హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుని మాట మాత్రమే వింటాను అని చెప్పేటువంటి యోసేపు జీవితంలో మాత్రం గొప్ప సంతోషం వచ్చింది. అతని యొక్క జీవితం ఎన్నో కష్టాల్లో, శ్రమలో నలిగిపోతూ వచ్చినా చివరికి అతని బ్రతుకు మహానందమైంది. అనేకులకు ఆనందం పంచేవాడుగా, ఆశ్చర్యపట్టణముగా, అనేకులకు ప్రాకారంగా నిలబడ్డాడు. అనేకులు యోసేపును బట్టి గుండె మీద చేసుకొని ధైర్యంగా నిద్రపోయారు. యోసేపు ఎక్కడుంటే అక్కడ ధైర్యం, ఏ ఇంట్లో ఉంటే అక్కడ ఆశ్రయం, అక్కడ ఉన్నటువంటి ఓనర్స్కి నెమ్మది కలిగించేటువంటి వాడు. అంత గొప్ప కార్యాలు చేశాడు. ప్రైస్తలన హల్లెలూయా. హల్లెలూయా. యెస్ప్రే, దేవుని బిడ్డ యోసేపుకు సైన్యం లేదు, యోసేపు కత్తులు లేవు, కటారులు లేవు, గుదిబండలు లేవు, యోసేపు ఎవరిని చెయ్యెత్తి ఛాలెంజ్ చేయలేదు. కానీ ప్రపంచమే తల ఒగ్గింది, ప్రపంచం తన తల ముందు నిలబడింది. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకారం జరిగింది. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేయాలంటే మనం దీనులమై తల ఉంచుకొని, తలదించుకొని ముందుకు సాగిపోయిన అవసరం మనకున్నది. ప్రైస్తలన హల్లెలూయా. దీనులకు ఆయన కృప చూపిస్తాడు, బలాత్కారులకు ఆయన వ్యతిరేకమై ఉంటాడు. ప్రైస్తలన హల్లెలూయా. అందుకే మనకు మిగులు సంతోషం కలగాలి అంటే మనము మిగులుగా దేవుని ఆనందించేవారిగా, మిగులుగా దేవుని స్తుతించేవారిగా మారాలి. అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు. ప్రైస్తలన హల్లెలూయా. అటువంటి కృప ప్రభు మీకు దయచేయాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరం తలలు వంచి.
లార్డ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా గొప్ప దేవుడా శక్తిమంతుడా బలవంతుడా ఆశ్చర్యకరుడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం స్తుతిస్తున్నాం మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాం సహాయం చేయండి దీనులై మీ ఎదుట తల ఉంచిన ప్రజలను తండ్రి మిగుల ఆనందంతో నింపగల దేవుడవు తండ్రి అహంకారాలను ఎదిరించే గొప్ప దేవుడవు తండ్రి నాన్న దీనికి కృపనిచ్చి సంతోషమిచ్చే మిక్కిలి ఆనందమిచ్చే దేవుడవు తండ్రి మేము దీనులపై తగ్గించుకొని మీ సన్నిధిలో నిలబడే భాగ్యం దయచేయండి అయ్యా దీనిని ఎంతమంది బాధించిన వారిని హెచ్చించే దేవుడవు వారి తల దించనివ్వకుండా ప్రభు వారి కొమ్మును హెచ్చించి వారి కొమ్మును తైలముతో నింపి ప్రభువా ఘనపరిచే దేవుడు మీరు ప్రభువా యెషయా మీకు స్తోత్రము తనన యోసేపు యొక్క దేవుడా మా దేవుడుగా దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం మీ సహాయక రస్తమును చాపి నడిపించి బలపరచమని అద్భుత ఆశ్చర్య కార్యించమని దయ చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడంతగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చును గాక గొప్ప సమాధానంతో సమకూర్చి మీ నీతికి తగినట్లు మీ గుడారం వర్ధిల్లింప చేయును గాక మీ దీనత్వానికి తగినట్లుగా మీ చుట్టూ ఆయన ప్రాకారమై నిలిచి ఆదరించును గాక ఆమేన్ ఆమేన్.